వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మా ఫ్రెండ్ కలవటానికి వెళ్ళానండి. వెళ్తే కొంచెం అక్కడక్కడ షూట్ చేశాను, మొత్తం షూట్ చేయలేదు. బైక్ మీద వెళ్ళేటప్పుడు షూట్ చేయాలంటే నాకు కుదరదు, అంతకు భయం అనమాట, సెల కింద పడిపోద్దేమనేసి కొద్దిగా అక్కడక్కడే కొంచెం షూట్ చేసినా పెడతాను. నేనైతే కర్రీ చేశాను అనమాట, దొండకాయ ఉల్లి కారం కర్రీ చేశాను. కర్రీ కూడా యాడ్ చేస్తాను దానికి. అంతకుముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడైతే నేను దొండకాయ కర్రీ పెడతాను కదా, అది చూడండి. నేను ఊరెళ్ళినప్పుడు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న బిచ్చులు ఇస్తాను, అవి కూడా యాడ్ చేస్తాను. ఓకే, ఇంకా అంతకు మించి ఇంకేం చెప్పాల్సింది లేదు. నేను ఈరోజు వంట స్పెషల్ ఏంటంటే అండి, దొండకాయ ఉల్లి కారం తయారు చేయబోతున్నాను. దానికి వచ్చేసి నేను 1 కిలో దొండకాయలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టాను అనమాట. చూడండి, ఇలా పొడవుగా కట్ చేశాను. చూడటానికి అందంగా ఉంటాయి, తొందరగా ఫ్రై అవుతాయి అని పొడవుగా కట్ చేశాను. తర్వాత వచ్చేసి 1 ఉల్లిపాయ అండి, మీడియం సైజ్ ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, వెల్లుల్లి 4-5 రెబ్బలు, చిన్న ముక్క ఎండు కొబ్బరి ముక్క, కరివేపాకు 2 స్పూన్ల పచ్చెనగపప్పు, 1 స్పూను లేదా కొంచెం 1 స్పూన్ అలా నువ్వులు తీసుకున్నాను, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు 1 స్పూన్ అలాగా మినప్పప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం ఎలా తయారు చేయాలి ఏంటి అనేసి నేను చూపిస్తాను, ఎలా రెడీ చేద్దాం. రోజు తినే ఫ్రై దొండకాయ ఫ్రై కంటే కొంచెం డిఫరెంట్గా చేసుకుందాం అన్నమాట. బోర్ పట్టకుండా ఒకసారి ఒకలా ట్రై చేసుకోవచ్చు. చూడండి, నేను బాణీ పెట్టానండి. బాణీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం. 1 స్పూన్ 2 స్పూన్లు అలా ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ దొండకాయ కారంకి మనం కారం రెడీ చేయాలి కదండి. కారం రెడీ చేయడానికి ఫస్ట్ ఏమంటే పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను ఫస్ట్ ఫ్రై చేయడానికి. తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేద్దాం. తర్వాత కొంచెం 1 స్పూన్ ధనియాలు అన్నాను కదండి, ధనియాలు కూడా వేసుకుందాం. తర్వాత ఈ జీలకర్ర కూడా వేసుకుందాం. కొంచెం పచ్చెనగపప్పు మినప్పప్పు కొంచెం టైం తీసుకుంటుందండి వేగటానికి, ఇవన్నీ కూడా తొందరగానే ఫ్రై అయిపోతాయి. లాస్ట్లో తొందరగా నువ్వులు వేగిపోతాయి కాబట్టి ఇవన్నీ వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఇవి వచ్చేసి ఫ్రై అయిపోయాయండి. ఈ ఫ్రై అయిన ఇవి వచ్చేసండి, మిక్సీ జార్లో వేస్తున్నాను గ్రైండ్ చేయడానికి. గ్రైండ్ చేయాలి కదండి, గ్రైండ్ చేసే వాటిలో కొంచెం నేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాను, చిన్న కొబ్బరి ముక్క కూడా వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, ఇది ఎక్కువ వేస్తే కనుక ఈ ఫ్లేవర్ని ఇది డామినేట్ చేసేస్తుంది కొబ్బరి. కొంచెమే వేయండి, మనకు ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసుకోవాలి. కొంచెం మనకి సరిపడగా కారం కూడా వేస్తున్నాను కొంచెం. ఇది మొత్తం కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా రావాలి, కొంచెం బరగ బరగగా రావాలండి. మనము తినేటప్పుడు
మనకు పంటికి కొంచెం అలా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇలాగే చేయాలి, మెత్తగా అయితే చేయకూడదు, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టానండి. ప్యాన్ కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో కొంచెం వేరుశనగుళ్ళు, ఇందాక మర్చిపోయానండి చెప్తాం, కొద్దిగా 2 స్పూన్లు వేరుశనగుళ్ళు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఇలా 2 వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. వేగిపోయినాయి కదా, నేనైతే పక్కన పెడుతున్నాను. దొండకాయలు ఫ్రై చేయడానికి ఇంకో ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను 4 స్పూన్లు. దొండకాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 స్పూన్లు ఎక్కువ వేస్తున్నానండి. దీనిలో మళ్ళీ మనం కొంచెం శనగపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, అంటే 1 స్పూను అలా, 1/2 స్పూను అలా వేసుకోండి. ఆల్రెడీ కొంచెం అందులో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను కదండి, అవి కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి, ఫుల్గా ఏమీ అవసరం లేదు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన వాటిలో నేను దొండకాయలు కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ దొండకాయ పుక్కల్లో మనం ఇప్పుడు సాల్ట్ వేస్తానండి. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట, మగ్గిపోతుంది. మంచి సాల్ట్ వేస్తాను, ఆల్రెడీ దానిలో ఎక్కువ సాల్ట్ వేసాను కాబట్టి దీనిలో కొంచెం వేస్తాను. కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా కొంచెం ఉప్పు, ఒక పసుపు వేసాను కదా, మొత్తం కలిసే వరకు ఇలా కలిపి పెట్టుకుని కలుపుకుని మిక్స్ చేసుకోవాలి. దానిపై ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం కొంచెం. చూడండి, ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి కుక్ అయ్యే వరకు. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇక్కడ ఫ్రై అయిపోయింది, మనం ఇలా కట్ చేస్తే కట్ అయిపోతుంది. చూడండి, ఫ్రై అయ్యి ఇది ఫ్రై అయిపోయింది. దానిలో ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి మనం, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఇదంతా ఈ కారం దీనిలో కలుపుకోవాలి. దొండకాయ ఫ్రైలో కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి.
ఇంకా మనం ఏమీ అవసరం లేదు, అన్నీ అందులో వేసేస్తాం కాబట్టి. చూడండి రెడీ అయిపోయింది. రెడీ అయిపోయినట్టే, రెడీ అయిపోయిన దానిలో మనం ఫస్ట్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి, వెల్లుల్లి అంట సారీ వేరుశనగలు, వేరుశనగ గుళ్ళు, కరివేపాకు దీనిలో కలిపెట్టండి. మా ఫస్ట్ మన నేను ఫ్రై చేసి పెట్టాను కదండి, దీనిలో మళ్ళీ ఇలా కలుపుకోవాలన్నమాట. అంత రెడీ అయిపోయిందండి. చూడండి రెడీ అయింది, నేను ఒక బౌల్లో తీసాను మొత్తం. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి డెకరేట్ చేద్దాం. చూడండి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా డిఫరెంట్గా ట్రై చేశారంటే దొండకాయ కూడా చక్కగా వండుకుని తినొచ్చు అన్నమాట. తెలుసుగా నీకు. సరే సరే, సరే అయితే అలాగే.